రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. దళిత యువకులపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇటీవలే రామాజీపేటలో జరిగిన ఘటన మరొక ముందే మరోసారి దళితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఎల్లారెడ్డిపేట రోడ్డుపై దళిత సంఘాల నాయకులు బైఠాయించి మమ్మల్ని చంపుతానని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గ్రామ పెద్ద సర్పంచ్ ఎంపీపీ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ పెద్ద మనుషుల సమక్షంలో శరత్ రెడ్డి అనే వ్యక్తి ఒక భూమి పంచాయతీలో పిలవడం జరిగింది. శరత్ రెడ్డి ఫోన్ చేసినా కానీ రాను, నాకు అవసరం లేదు అని చెప్పిండు. కొట్టుకుంటూ జై శ్రీరామ్ అంటూ అంటూనే కులం పెట్టండి, గూడు పెట్టండి, కులం ఎందుకు, మనిషిని మనిషిగా చూడండి, మతం ఎందుకు అని మేము మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. కొంతమంది బీసీలు ఓసీలు కలిసి మాపై దాడి చేయడం జరిగింది. మొత్తం 45 నుండి 50 మంది మా కుల సంఘం మొత్తం పైన, వ్యక్తుల పైన, పెద్ద మనుషుల పైన, అందరిపైన భూకుమ్మడిగా దాడి చేసి మమ్మల్ని మాజీ సర్పంచ్ అయిన నరసయ్య గారిని స్పృహ తప్పిపోయేటట్టు నూకేయడం వల్ల స్పృహ తప్పి కూడా పడిపోవడం జరిగింది. పెద్ద మనుషులను గౌరవించకుండా ఒక 10 మంది ఆపడం, 20 మంది కొట్టడం, దానికి కొంతమంది జిల్లా నాయకులు వచ్చి సపోర్ట్ చేయడం. అందరం మనుషులమే, రేపు ఏ పార్టీ ఏది ఉంటుందో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, అందరం మనుషులమే. రేపు ఏదైనా నీకు ఆపద వచ్చినా నేను వస్తా, నాకు ఆపద వచ్చినా నేను వస్తా, అట్లాంటిది మానవ దృక్పథంతో ఆలోచించి చేయాలి. కానీ ముక్కుమడిగా దాడి చేయడం దళితులపై. సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ఆటో వాళ్లకు అన్ని రకాలుగా సేవలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీ వంతు కృషిగా మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సిద్దిపేటకు పేరు తీసుకురావాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని కొండభూదేవి గార్డెన్స్ లో ఆటో సొసైటీలోని ఆటో డ్రైవర్లకు రుణాలు బట్టలు పంపిణీ చేశారు. అది పెడదామనే వరకు ఏంటి, కరోనా వచ్చింది. కరోనా వచ్చి 45 రోజులు లాక్డౌన్ వచ్చింది. దాని వెంటనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చి ధరణి రావడం వల్ల కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ బంద్ అయింది. ఒకటికి ఒకటికి అడ్డం వచ్చి మనకు ఏడాది పట్టింది. లాస్ట్ ఏడాది దండలాడితే ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం, లక్ష్యం ఇవ ఈ రోజుతో తొలి అడుగు పడబోతాము. ఏంటి మన లక్ష్యం, ఏంటిది 10 లక్షలు పెట్టుకున్నాం మనం. మొట్టమొదట మీ అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. విమానం నడిపే పైలట్ డ్రైవరే, ఆటో నడిపే మీరు కూడా డ్రైవరే. విమానం నడిపే పైలట్ బయటకు పోతుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి టాటా చెప్తారు, ఇంటికి రాగానే పిల్లలు ఎదురుకపోయి డాడీ అని అలుముకుంటారు. సంతోషంగా వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని లోపలికి పోతుంటారు. మరి ఆయన డ్రైవరే, మన డ్రైవరే, మరి మనకు కూడా ఆ గౌరవం దక్కాలి, మనకు కూడా ఆ ప్రేమ దక్కాలి, ఆప్యాయత మీరు కూడా మీ భార్యతో మీ పిల్లలతో పంచుకునేంత గొప్పగా మీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి. ఇవాళ మేము చేయాల్సిందే కాదు, మీరు మారాల్సింది కూడా ఉన్నది. నా దృష్టిలో చేయాల్సినవి కొన్ని చేస్తున్నాం. ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం. మొట్టమొదటి మీకు లైసెన్స్ ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా. రెండవ పని మీకు అందరికీ ఉచితంగా 2 జతల బట్టలు ఇస్తా ఉన్నాం, డ్రెస్ ఇస్తా ఉన్నాం మీ అందరికి కూడా. మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్, 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం. ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు, ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకు అందజేసే, మీ కుటుంబ సభ్యులకు, మీ నామినీకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చారు. 4వ లక్షం ఏం తెచ్చినాం, ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి, 5100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిలో అందిస్తాం. ఏదైనా అశుభం జరిగితే, దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా 5100 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచన్పల్లిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందడాన్ని ఎండగడతామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. సిద్దిపల్లెకు సిపి కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈరోజు ప్రారంభం చేశాం. ప్రధానంగా పల్లెల్లో ఉండేటువంటి ప్రజల బతుకులు
బాధలు కష్టాలు తెలుసుకోవడం, వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు చూపడం, వారిని చైతన్యపరచడం, ఆ వైపున ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఆ పైన మరి ప్రభుత్వంతో మాట్లాడడం, వాళ్ళ నుంచి సానుకూలం రాకపోతే హైకోర్టులో ఇప్పుడు కేసేసి సిపిఐ పార్టీ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలనేటువంటి పోరాటం చేస్తున్నది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే హైకోర్టులో కేసేసాం. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు గడుస్తున్నా, ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది. తప్పనిసరి ఏదైనా ఇది ప్రభుత్వ దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలా. ఈ కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి మాత్రం మరింత మళ్ళీ నరేంద్ర మోడీని కలిసి వచ్చిన తర్వాత, అమిత్ షాను కలిసి వచ్చిన తర్వాత ఎందుకు మారినావు? యూటర్న్ తీసుకున్నావా? అసలు నువ్వు ఇప్పుడు ప్రజల పక్షాలు ఉంటావా లేదా బీజేపీ పక్షాలు ఉంటావా అనేది తేలాల అవసరం ఉంది. తక్షణమే కేసీఆర్ గారు మీరు స్పందించండి. ఇట్లా డైలమోలు ఉండకండి, తేల్చండి. మీరు ఎవరి పక్షము తేల్చండి, ఊగిసిరాటవద్దు అని చెప్పి సిపిఐ చెప్తా ఉన్నది. అలాగే మీరు తెచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు అమలైతలేవు. పెన్షన్లు 50 సంవత్సరం నిన్నోళ్ళకి కానీ, తర్వాత ఈ మన నిరుద్యోగ వృత్తి 3016 కానీ, 50 సంవత్సరం నిండినటువంటి వాళ్ళకి పెన్షన్ కానీ, ఇట్లా కొలువులు కానీ ఇంకా ఇతర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు రామ మందిర నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట హుస్నాబాద్ రహదారిపై బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. కా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కలవకుండా విద్యాసాగర్ రావు హిందూ సాంప్రదాయాల మీద ఇంద్రులను కించపరిచే విధంగా మాట్లాడాడు. మాటలు వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారు. హిందూ దేవాలయాలను కానీ ఏదో చందాలు వసూలు చేద్దామనే కార్యక్రమం చేస్తారు, చందాలు వసూలు చేస్తారని చెప్పినటువంటి ఎమ్మెల్యే అది తెలుసుకొని మాట్లాడాలి. ఏదైతే ఉందో నిధి సేకరణ ఏదైతే ఉందో హిందూ సాంప్రదాయ పరంగా రామాలయ నిర్మాణానికి ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం తప్ప చందాలు కావు. మతి భ్రమించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖబర్దార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ గుండెల్లారా. హిందువుగా పుట్టి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయి కూడా ఇట్లా కించపరిచే మాటలు మాట్లాడడం సబబుగా లేదని, అందుకు రానున్న రోజుల్లో తగు గుణపాఠం చెప్పగలుగుతాము మరియు తన అన్న మాటలు వెనక్కి తీసుకొని తొందరనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే వారిని అయోధ్య రామ మందిరానికి చందాలు ఇవ్వద్దంటూ వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీజేపీ నాయకులు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎవరు విరాళాలు ఇవ్వద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు వ్యాఖ్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కోట్లాది మంది హిందువులు మరి అయోధ్యలో మందిరం నిర్మించాలని చెప్పి సంకల్పిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి విరాళాలు సేకరిస్తే ఇలాంటి మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరి సిగ్గు చేయటం, మరి నేను పెద్ద హిందువును అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి ఎమ్మెల్యేల పట్ల మరి ఎలాంటి వైఖరి అవలంబిస్తారని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం మరి హిందూ సమాజం అంతా కూడా ఎదురుస్తూ ఉంది. ఇటువంటి ఎమ్మెల్యేల పైన మరి క్రమ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి హిందూ సమాజానికి క్షేమం చెప్పని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఈ ఎమ్మెల్యేపై చర్య తీసుకోకపోతే మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు, హిందూ సమాజం అతని పట్ల మరి చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిర నిర్మాణంకై సేకరిస్తున్న విరాళాలపై హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కేంద్రంలో బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంటే పార్టీలకు అతీతంగా మేము చందాలు వసూలు చేసినామా, ర్యాలీ తీసినాము. కోరుట్ల ఎమ్మెల్యే ఏమంటుండంటే ఈ బీజేపీ వాళ్ళు పిచ్చమడుకుంటారు, రామ మందిరం కోసం పిచ్చమడుకుంటారు అని హిందువులను దెబ్బతీయడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి ఆయన హిందువు కాడా, విద్యాసాగర హిందువు కాడా పిచ్చమడుకుంటున్నామా? మాకు బీజేపీ పార్టీకి పిచ్చమడుకుంటున్నామా? ఎందుకంటాడు అతను?
కేసీఆర్ తొత్తు మారి ఎందుకంటాడు ఆయన? అందరం హిందూ మనోభావాలు దెబ్బకుండా హిందువులు అంత అది పూర్తిగా ఖండిస్తున్నాము. వెంటనే ఆయన మాటలు రివర్స్ తీసుకొని రిటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేకపోతే వెంటనే రాజీనామా చేయాలి. ఇదే మేము బీజేపీలో కోరుకుంటున్నామని సార్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్మారక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. దుబ్బాకలో మరి చాలా దినదిన అభివృద్ధి చెందుతుంది. మరి యువకులకు కూడా మరి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన బాధ్యత, పౌరులకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన బాధ్యత మరి మన నాయకులది, ప్రభుత్వంది. మరి ఈరోజు ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రభుత్వ పరంగానే కానీ ఒక యువకులకు మనం ప్రోత్సహించి మరి ఒక ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా మరి టోర్నమెంట్లు నిర్వహించినట్టయితే యువకులను ప్రోత్సహించి వారి భవిష్యత్తులో వారికి ఇంకా కూడా ముందుకు పోవడానికి ఇది ఒక మంచి దిక్సూచిగా మరి ఉంటుంది. మరి ఏది ఏమైనా ఈరోజు దుబ్బాకలో ఇది ఎంతైనా అవసరం ఉన్నది. మరి దినదినము దుబ్బాక చాలా అభివృద్ధిలో మరి మనం ముందున్నాం. క్రీడలను కూడా మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా మా మీద కూడా ఉన్నది. కాబట్టి మరి ఒక మంచి ఇక్కడ ఆడుకోవడానికి క్రీడా స్థలాలను నిర్వహించి దుబ్బాకలో టోర్నమెంటు స్మారక టోర్నమెంట్ పెట్టడము మరి మనతో ఉన్న వ్యక్తే ఈ విధంగా వారి పేరు మీద పెట్టడం నిజంగా కూడా చాలా బాధాకర. యువకులకు కూడా మరి నిర్వహించుకోవడానికి ఖచ్చితంగా మనం ఈ ప్రాంతాన్ని ఒక క్రీడా అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేసి నా వంతుగా కూడా నేను ఖచ్చితంగా మరి ఈ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మరి ఈ ప్రాంతంలో ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ మరి యూత్కు మంచి క్రీడా స్థలాలను కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మరి సోదరుడు రామలింగారెడ్డి గారి స్మారక టోర్నమెంట్ ఏదైతే పెట్టిండో మా నరేష్ మరి వారి మిత్ర బృందం మరి మునుముందు కూడా వారికి మంచి ఇలాంటి ఎంకరేజ్ ఇవ్వడానికి కూడా మరి క్రీడా స్థలాలను కూడా పరిశీలించి మరి ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి చెప్పుకుంటూ మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు నరేష్ గారికి మరి మా సోదరులకు మా నగర కౌన్సిలర్లకు మా ఇక్కడికి వస్తే కూడా గుర్తొస్తుంది ఇంతకుముందు మనం ఇదే గ్రౌండ్లో కానిస్టేబుల్లకు వాళ్ళకి ఉచిత శిక్షణ నిర్వహించుకున్నాం. నానున్నప్పుడు చాలా ఇట్లాంటి ప్రోగ్రాంలు చాలా చేసిండు. నాకు తెలిసి యువకుల గురించి మన ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న కాలువ నరేష్ కూడా ఒక గత 5-6 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుంటే వాడికి ప్రతిసారి ప్రోత్సాహం అందిస్తూ పోయినసారి ప్రైజ్ల డిస్ట్రిబ్యూషన్లో కూడా నేనే పాల్గొన్నా. ఈసారి కూడా ఇలా పాల్గొనాల్సి వస్తే నేను కొంచెం బాధగానే ఉంది వాస్తవానికి. కానీ ప్రతి విషయం ఇప్పటి నుంచి ఏదైనా సరే ఇలాంటి అన్ని ఏని కార్యక్రమాలు ఇంతకుముందు ఎలా కొనసాగినాయో అలాగే ప్రభాకర్ అన్న గారి సహకారంతో కొనసాగిస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.